आज कंटोनमेंट बोर्ड के वाइस प्रेसिडेंट नर्मदा मल्लिकार्जुन ने श्री मुरलीधर राव साहब जो बीजेपी पार्टी के इंचार्ज है मध्य प्रदेश में उनका इस्तकबाल किया अंबेडकर एग्रीकल्चर मार्केट बोयनपल्ली में। यहां बनला श्रीनिवास रेड्डी कॉरपोरेटर कौतम दीपिका वार्ड नंबर 7 के वी शंकर राव एक्स वाइस प्रेसिडेंट जम्पन्ना प्रताप सत्य रेड्डी और दूसरे पार्टी वर्कर्स भी मौजूद थे। भारतीय जनता पार्टी महंकाली जिल्ला आध्वर्यंलो मा पार्टी जिल्ला अध्यक्षुडु मरियु कार्पोरेटर्लु पार्टी नायकुलु अंदरं कूडा नातो कलिसी मोन्ना आदिवारं प्रधानमंत्री गौरवनीयुलैनटुवंटि नरेंद्र मोदी गारु ఈ యొక్క ప్రయోగం ఏదైతే నడుస్తుందో ప్లాంట్ బోయిన్పల్లి మోండా మార్కెట్ ఏదైతే నడుస్తుందో ఇది వారి మాటల ద్వారా మన్ కీ బాత్ ద్వారా అందరికీ తెలియడం జరిగింది। ఒక వినూత్నమైన ప్రయోగం, సమాజానికి పనికొచ్చేటువంటి ప్రయోగం, వేస్ట్ నుంచి కచరా నుంచి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ అవుతున్నది అనేటువంటి విషయం వారు ప్రస్తావించడం జరిగింది। ఈరోజు మేము ప్రత్యక్షంగా అందరం కూడా ఈ విషయాన్ని చూసి ఈ విషయం యొక్క విలువ దీనివల్ల వచ్చే లాభాల గురించి అర్థం చేసుకోవడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం జరిగింది। చాలా మంచి టెక్నాలజీ మన హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఐఐసిటి ఏదైతే ఉందో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు కనుకున్నటువంటి ఈ టెక్నాలజీ వాళ్ళకు పేటెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ మన హైదరాబాద్లో ఉండేటువంటి ఒక ఇంజనీరింగ్ యూనిట్కు లైసెన్స్ ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా ఒప్పందం చేసుకొని ఈ ప్రయోగాన్ని నిర్మించడం జరిగింది। వాస్తవంగా రాబోయేటువంటి భవిష్యత్తులో అనేక అవకాశాలను మనందరికీ కూడా కలగజేసేటువంటి ప్రయోగం అనేది అందరికీ కూడా అర్థమవుతున్నది। మన దేశవ్యాప్తంగా ఉండేటువంటి మార్కెట్లో ఏదైతే కూరగాయల యొక్క వేస్టేజ్ ఉందో అమ్ముడు ఉన్నటువంటి నాసి రకమైనటువంటి లేకపోతే మురిగినటువంటి ఇవన్నీ కూడా ఈ చెత్త ఒక మున్సిపాలిటీ అధికారులకు వ్యవస్థకు ఇబ్బంది ఇచ్చేటువంటి వ్యవస్థ। ప్రతిరోజు అనేక టన్నులు వేల టన్నులు మనం ల్యాండ్ ఫిల్ లో డంప్ యార్డ్ లోకి రవాణా చేసి దాని ద్వారా వచ్చేటువంటి మీథేన్ గ్యాస్ కారణంగా ఏదైతే పర్యావరణం కలుషితమవుతుందో దాని అనేక ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో ఆ ఇబ్బందులు కాదు వాటిని ఒక అవకాశాలుగా మార్చి ఆదాయంగా పెంచేటువంటి ఈ మార్గం ఏదైతే ఈరోజు మనం చూశాం। ఇక్కడ ఉండేటువంటి ప్లాంట్లో ఇక్కడ 10 రోజు ఇప్పుడు 10 టన్నుల వేస్టేజ్ను కలెక్ట్ చేసి ఇక్కడే ఉండేటువంటి మార్కెట్ కమిటీ యొక్క విద్యుచ్ఛక్తి అవసరాలను కూడా దీని ద్వారానే తీరుస్తున్నారు। ఇక్కడ ఉండేటువంటి క్యాంటీన్ యొక్క ఎల్పిజి అవసరాలను కూడా దీని ద్వారానే తీర్చడం చూస్తున్నాం। అదే విధంగా ఈ ప్లాంట్ నడపడానికి అవసరమైనటువంటి పవర్ కూడా ఈ యొక్క బయోగ్యాస్ ద్వారానే నడిపిస్తున్నారు। ఇంకా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు ఏదైతే అధ్యయనం చేస్తున్నారు ఈ స్లరీ లాస్ట్కు మిగిలేటువంటి స్లరీ ఏదైతే ఉందో దాన్ని నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఏదైతే రైతులకు చాలా ముఖ్యమైనటువంటి ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో దాని రూపంలో ఇవ్వొచ్చు ఇవ్వచ్చు అనేది అందరికీ తెలుసు కానీ ఇంకా ఇవ్వడం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది। కాబట్టి జీరో వేస్టేజ్ పరికల్పన ద్వారా ఈ యొక్క ప్రయోగం ఇది పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత ఇది రాబోయేటువంటి రోజుల్లో మన దేశవ్యాప్తంగా మన రైతులకు రైతాంగానికి లాభించేటువంటి విషయం అదే విధంగా నగరాల్లో కాలుష్యాన్ని అరికట్టేటువంటి విషయం అనేక ఇబ్బందుల్లో ఈ ల్యాండ్ ఫీల్స్ కోసం ఇబ్బంది పడేటువంటిది కూడా మనకు తొలగించబడుతుంది। కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా హర్షిస్తున్నది అభినందిస్తున్నది।
మోదీ గారి ప్రభుత్వం అనేక పద్ధతుల ద్వారా ప్రయోగశీలతను పెంచి ఏదైతే ప్రత్యామ్నాయ ఇంధనం దాన్ని పెంచేటువంటి పద్ధతుల్లో కూడా ఏదైతే మోదీ గారి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదో ఇది ప్రత్యక్షంగా చూసిన తర్వాత వాస్తవంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి అనేక సమస్యలకు అటు ఇంధనం సమస్య కావచ్చు అటు రైతాంగం యొక్క ఫెర్టిలైజర్ సమస్య కావచ్చు అటు కాలుష్యం సమస్య కావచ్చు అటు మున్సిపాలిటీకి ఉండేటువంటి ల్యాండ్ ఫిల్ సమస్య కావచ్చు అన్నిటికి కూడా ఒక పరిష్కారం కనుగొనేటువంటి ప్రయోగ మార్గం ఏదైతుందో ఇది మేము ఇక్కడ చూశాం వీళ్ళందర్నీ కూడా ఈ యొక్క పాల్గొంటున్నటువంటి బోయినపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని అదే విధంగా ఇక్కడ ఈ పని చేస్తున్నటువంటి అనేక మంది ఎవరైతే వ్యక్తులు ఉన్నారు సంస్థలు ఉన్నారు వాళ్ళందర్నీ కూడా మేము అభినందిస్తున్నాం చాలా మంచి ప్రయోగం